ఛానల్ ట్రెండీ అశ్విని వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే, నేను ఫంక్షన్కి వెళ్ళాలన్నమాట. అంటే మా ఫ్రెండ్ వాళ్ళ పాపది శారీ ఫంక్షన్ ఉంది, అక్కడికి వెళ్ళాలి. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఎలా రెడీ అవ్వాలని చెప్పి ఆలోచిస్తున్నాను. అదే ఈరోజు వ్లాగ్. అండ్ మా పిల్లలు కూడా ఇంట్లో లేరు, స్కూల్లోకి వెళ్ళిపోయారు. సో ఆమె ఫ్రీ బర్డ్ నౌ, హ్యాపీగా రెడీ అయిపోయి తొందరగా వెళ్ళి తొందరగా వచ్చేస్తే అయిపోతుంది పని. నిన్న పెట్టుకున్న గోరింటాకు ఇలా పండిందండి. మా చిన్న పాప అలా చూసారా, అది ఒక చేతులు చూపించమంటే కూడా ఆమె ఏదో వేషాలు వేస్తూనే ఉంది. నా చేతికి హాఫ్ హ్యాండే. ఈ శారీ ఎందుకు తీసానంటే, ప్రీ ప్లేటింగ్ చేసుకోవడానికి. అంటే ఈరోజు ఫంక్షన్ ఉందండి, ఫంక్షన్కి వెళ్ళడానికి అని చెప్పి చీర తీసినాను. అది ముందే కొంగులు అది పెట్టేసుకుంటే నాకు కట్టుకోవడానికి ఈజీగా ఉంటుందని చెప్పేసి ఏదో కట్టేస్తాను కదా, ఎలాగో మీకు కూడా చూపిద్దాం ఎట్లా పెడదాము ఏంటి అని చూపిద్దాం అని చెప్పి ఇలా తీసినాను. ఇది కోరా మస్లిన్ శారీ అండి. నేను బాబుని పట్టుకోవాలి కాబట్టి నేను హెవీ శారీస్ ఏం ప్రిఫర్ చేస్తలేను. ఇదైతే కొంచెం హెవీగా ఉండదు కదా, లైట్గా నేను క్యారీ చేయొచ్చు అని చెప్పి ఇట్లా తీసుకున్నాను. పళ్ళుపాటు అండి ఇది. పళ్ళుపాటు ఇట్లా మొత్తం ఫోల్డ్ చేసేసుకొని మనం స్టెప్స్ పెట్టుకుంటాం కదా, అట్లనే పెట్టేసుకొని ఐరన్ చేసేసుకుంటే మనకు కట్టుకోవడానికి కట్టుకునేప్పుడు కూడా చాలా ఈజీగా ఉంటుందండి. ఏమైనా స్టిఫ్ శారీస్ కానీ పట్టు శారీస్ కానీ ఇట్లా ప్రీ ప్లీటింగ్ చేసి పెట్టుకున్నామంటే మనం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడైనా చాలా ఈజీగా తొందరగా రెడీ అయిపోయి వెళ్ళిపోవచ్చు. అది చీర కట్టుకోవడం పెద్ద టాస్క్ అన్న ఫీలింగ్ ఉండదు. రేపు వెళ్తున్నామంటే ఈరోజు పెట్టుకుంటే ఇంకా బెటర్. అప్పటికప్పుడు పెట్టుకోవాలన్నా కూడా మనకు టైం సరిపోదు. సో పట్టు చీరలు, కాటన్ శారీస్, స్టిఫ్ శారీస్ ఏవైనా సరే ముందే పెట్టేసుకుంటే ఏ లొల్లు ఉండదు, ఈజీగా ఇట్లా కట్టేసుకొని ఇట్లా వెళ్ళిపోవచ్చు అంతే. ఇట్లా ఎండింగ్లో ఒక పిన్ పెట్టేసుకొని మళ్ళీ ప్లీట్స్ ఏది దేనికి అది లేయర్ లేయర్గా తీసుకొని ఇంకో పిన్ పెట్టేసుకొని ఐరన్ కొట్టి పెట్టేసినామంటే అలా పడి ఉంటుంది అంతే. మనం ఎంత లెంత్ అయితే వేసుకుంటామో అంత లెంత్ మట్టుకు ఐరన్ చేసి పెట్టుకుంటే సరిపోతుంది. నేను మీకు ఇక్కడ ఎక్కువగా చూపించట్లేదు, ఎందుకంటే చూసినా బోర్ కొట్టేస్తుంది అని చెప్పేసి నేను ఎక్కువ చూపించట్లేదు. ఎంత లెంత్ కావాలో అంత లెంత్ చూసుకొని ఐరన్ చేసేసి పెట్టేసుకోండి. కట్టుకోవడానికి చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది. ఎంత పట్టు చీర అయినా ఏ చీర అయినా చాలా కంఫర్ట్గా ఇట్లా కట్టేసుకొని అట్లా వెళ్ళిపోవచ్చు. ఇది కోరా మస్లిన్ శారీ అండి. వెయిట్లెస్ కూడా ఉంటుంది కాబట్టి నేను ఇది ప్రిఫర్ చేసిన యాక్చువల్గా. లేదంటే ఏ పట్టు చీర కట్టుకోవాలన్నా కూడా ఈ టైంలో అసలు నా వల్ల కాదు, బాబుని క్యారీ చేయాలంటే అవ్వని పని. అందుకని నేను కొద్దిగా లెంత్ మాత్రమే నేను మీకు చూపిస్తున్నాను, మీకు అవసరమైనంత పెట్టుకోవచ్చు. అయిపోయింది ప్రీ ప్లీటింగ్. దానికి మ్యాచింగ్ బ్లౌజ్ చిన్నగా లైట్గా వర్క్ చేయించాను. దానికి వచ్చేసానండి ఫంక్షన్కి. మా ఫ్రెండ్ వాళ్ళ పాపది శారీ ఫంక్షన్. పిల్లల అల్లరి అంత బాగా అనిపించింది వాళ్ళ ఫ్రెండ్స్. ఇల్లు నా ఫ్రెండ్స్, మా బుడ్డోడు నా స్కూల్ నుంచి ఫ్రెండ్స్ అండి. వీళ్ళు అప్పటి నుంచి ఇప్పటివరకు అలాగే కంటిన్యూ చేస్తున్నాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.